నా శరీరంలో అతి భయంకరమైనటువంటి జబ్బులు ఉన్నాయి, పక్కనే డాక్టర్ గారు ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. నా జబ్బులు లిస్ట్ చెప్తే మీరు కొంతమంది అపోహ పడచ్చు లేదా అనుమాన పడచ్చు. ఫస్ట్ నాకు డిసీజ్ ఏంటంటే సోరియాసిస్, అది మొండి చర్మ వ్యాధి, దానికి ఎక్కడ ఎటువంటి పరిష్కారం లేదు. రెండు, అతి విరోచన బద్ధకం, కాన్స్టిపేషన్ ప్రాబ్లం. మూడవది, ఊపిరితిత్తులు నెమ్మది చేరింది, విపరీతంగా తపము, కళ్ళ, రక్తం కూడా పడతాం, లేదా టీవీ లక్షణాలు ఉన్నాయి. ఆ తర్వాత నిద్ర పట్టకపోవటం, తర్వాత చెవులమ్మటి చీము వస్తూ ఉంటుంది, ముక్కులమ్మటి చీముడు వస్తూ ఉంటుంది, అపానం ద్వారా కూడా పసుపు వస్తూ ఉంటుంది. ఇంకొక మాట చెప్తాను నేను, నా దగ్గర ఎవరన్నా ఒక గజం దూరంలో ఉంటే నేను నోరు తెరిచి మాట్లాడుతూ ఉంటే నా వాసన వాళ్ళకి తెలుస్తాను. అంటే బాడీ ఎంత కుళ్ళిపోయిందో మీరు ఆలోచించండి. ఆ తర్వాత మరొక ప్రమాదం చెప్తున్నాను, నేను గురువుజీని అయిన తర్వాతనే మా అమ్మగారి ద్వారా నాకు పక్షవాతం. దాన్ని ఏమంటారంటే బెల్స్ పాలసీ అంటారు. మూతి పక్క ఒక్క పక్కకు పోతుంది, నాలుగు పిడిచి పెడుతుంది, కొన్ని అక్షరాలు ఉచ్చరించలేకపోతాను, అజబ్బు వచ్చింది. ఇంకా చిన్న చిన్నవి చాలా ఉన్నాయి. నా మనసులో పడ్డటువంటి ఒకే ఒక భయం ఏంటంటే రిటైర్ కాకముందే చనిపోతానేమో, నా భార్య బిడ్డలు ఏమైపోతారు అనేటటువంటి భయంతో నేను కాలం గడుపుతూ వచ్చాను. దీనికి తోడు అసంతృప్తి వల్ల, ఆవేశం వల్ల, నిద్రలేమితో బాధపడటం వల్ల, వ్యవస్థ మీద ఉన్నటువంటి తిరుగుబాటు వల్ల, వ్యతిరేకత వల్ల, హేతువాదం, నాస్తికవాదం, కమ్యూనిస్ట్ భావజాలం, సైన్స్ పరమ సిద్ధాంతాన్ని బలీయంగా ఉండి ఆధ్యాత్మిక మార్గం అన్న, స్వామీజీలన్నా, గురువుజీలన్నా, బాబాలను వ్యతిరేకిస్తూ వచ్చాను. ఎందుకు వ్యతిరేకిస్తూ వచ్చానంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు. ఇక్కడ స్పిరిచువాలిటీ అంటున్నారు కదా, నేను విమర్శించడానికి రాలేదు, ఇక్కడ కొన్ని విషయాలు మీకు తెలియజేయడం కోసం వచ్చాను. భారతదేశానికి మూడు పేర్లు ఉన్నాయి నాన్న, పుణ్యభూమి, కర్మభూమి, పవిత్ర భూమి. చెప్పండి మూడు పేర్లు. ఎందరో ఆధ్యాత్మిక రత్నాలు భారతదేశంలో జన్మించి అద్భుతాలను ప్రదర్శించారు, సృష్టికి ప్రతిష్ఠని చేశారు, మానవుడే మాధవుడే నిరూపించారు. అటువంటి పవిత్రమైన గడ్డ మన భారతదేశం.